మరి ఇప్పటివరకు చేసిన ప్రచారం ఒక ఎత్తైతే అని నిర్దేశించి కొన్ని విషయాలు చెప్పబోతారు. మనకి ఇంకా అర్థమైన రోజులు మీరంతా కూడా అనంత కుమార్ గారిని మనంతా కూడా బాధ్యత మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళ పాలనలో చేసినటువంటి ఆయన ఉన్నటువంటి హోదాలో మరి ఎన్నో కార్యక్రమాలు అలాగే అంతిమ వాహన మిత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా మనం మన ఆడ అనంతకుమార్ గారు చేసినటువంటి సేవలు ఒక ఎత్తు. ఈ రెండు విషయాలు కూడా మనం రేపు పిలిచి ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మిగతా నేతలు లేకపోతే జగన్ గారు చేసినటువంటి పథకాలే చెప్పగలరు. కానీ మన అదృష్టం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలతో పాటు మన ఆనంద్ చేసినటువంటి సేవలు కూడా చెప్పుకోవడం మన ఎంతో గర్వమని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను. మనం ఏదైనా అసలు ఆయన విశాఖ టీవీ చైర్మన్ గా హోదాలో ఉన్నారు. ఆయన హోదా పెరుగుతుంది కానీ తగ్గదు. కానీ మనకు ఆయన సేవలు ఉపయోగించుకున్నామంటే మనం చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి ఆయన చేసినటువంటి సేవలు నిజంగా దేవుడు నిజరూపు మనం చూస్తున్నా కానీ ఆ రూపమే మన ఆధారంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తప్పకుండా మీరంతా కూడా రేపు సురేష్ గారు అధ్యక్ష వహించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిన కోరుతున్నాను. 10 రోజుల సమయం కిందనే భావించండి. అంటే 240 గంటలు మాత్రమే మనకు అవకాశం ఉంది. రోజుకి 24 గంటలు చొప్పున చూసుకున్నా కూడా ఈ 240 గంటల్లో ఒక్క క్షణం కూడా వృధా కాకుండా మనం కష్టపడితేనే ఈ రోజు 63వ వార్డులో ఉన్న 8382 ఓట్లలో 7500 ఓట్లు పోలైనా కూడా 6500 ఓట్లని మన వైఎస్ఆర్సిపి పార్టీ ఖాతాలో వేసుకోగలం. పార్టీ తాలూకా గెలుపు కోసం నిజం ఎప్పుడు కూడా మీరు ప్రయత్నిస్తున్నారు. కానీ 14లో 19లో 2 సార్లు కూడా ఓడిపోవడం జరిగింది. ఒక్కసారి మన వార్డు నుంచి ఎందుకు మనం మెజార్టీ ఇవ్వలేకపోయాం, మంచి మెజార్టీ ఇవ్వలేకపోయాం అన్నది మీరు ఒక్కసారి గమనించారు. ఈరోజు 19 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే కనిపించలేదు. కానీ మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కోవిడ్ టైంలో కూడా మీ అందరూ కూడా నాయకులందరూ ప్రమాణంగా పనిచేశారు. జీఎంసీ ఎలక్షన్ లో మళ్ళీ 19లో ఏ విధంగా తప్పు జరిగిందో మళ్ళీ 2021లో కూడా అదే తప్పు జరిగింది మీ వార్డు నుంచి. మరి ఆయన్ని చాలా స్వల్పంగా తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. మనం గెలిచే అవకాశం ఉన్నా కూడా మనం కార్పొరేషన్ ఎలక్షన్ లో కార్పొరేట్ మనం కోల్పోయాం. కానీ మనం గెలిపించిన వ్యక్తి ఎలాంటి మీ అందరికీ తెలుసు. ఏదైనా పనులు చేసేవాడా? గెలిపించాం కదా ప్రజల కోసం పోరాడాలి, ప్రజలకి మనం న్యాయం చేయాలనుకున్నావాడా? కాదు. అయినా గెలిపించారు. మరి ఎక్కడ లోపం ఉన్నది అన్నది మీరందరూ కూడా గమనించారు. ఎక్కడ లోపం
ఆ లోపాలను మనం తెలుసుకోకపోతే అది కష్టం. మీ అందరూ దయచేసి నాయకులు అందరూ కూడా స్టేజ్ లో ఉంటున్నారు, అందరికీ నేను కోరేది, అందరికీ చెప్పేది ఒకటే, మీ అందరూ కూడా రైతు మధ్యంతో కుటుంబంలోనే చాలా విభేదాలు ఉంటాయి, అన్నదమ్ముల మీద తండ్రి కొడుకుతో చాలా చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. కుటుంబం సాయంత్రం అయితే మొత్తం అన్ని మర్చిపోతాం. ఎక్కడ కూడా ఎలక్షన్ వచ్చింది సుమారుగా ఈ 13 రోజులు 12 రోజులు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి విభేదాలు కలగకుండా ఏమైనా చిన్న చిన్న ఉంటే కొంచెం చదువుకుపోయి అందరూ కలిసి ఒక సైన్యుల అవుట్సోర్సింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి పథకాలు లేవు. ఎందుకంటే వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉన్నారు, 12,000 ఎంతమంది వస్తున్నాయి వాళ్ళకి జీతం అని చెప్పి వాళ్ళకి లేదు. దాన్ని ఇప్పుడు 25,000 చేశారు. తప్పకుండా సుమారుగా 15-20% వరకు మనకి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఈరోజు మళ్ళీ పథకాలు వచ్చే కార్యక్రమం అవుతుంది. ఇలాంటివన్నీ కూడా ఆ మేనిఫెస్టో చదివి జాగ్రత్తగా మీరు ప్రజల్లో దాన్ని వెళ్ళగలిగితే 100% మన వార్డులో భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది.